ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు ప్రాజెక్ట్ అనే ఒక పేరుతో స్టార్ట్ అయ్యేది. అవునండి. ఈ మూవీ ఫస్ట్ చిరంజీవి దగ్గరికి వెళ్ళి నరేషన్, ఈ కథ నరేషన్ చేశారు కదా? లేదండి. చిరంజీవి దగ్గర నుంచి ప్రభాస్ దగ్గరికి వెళ్ళారంటే మీకు లేదు, వెళ్ళలేదండి. ఓకే. అశ్విన్ గారు ఈ సినిమాలో, అశ్విన్ గారు, నాగశ్విన్ గారు, అశ్విన్ గారు ఇక్కడ ఇక్కడ సార్, అశ్విన్ సార్, సార్ హాయ్ అండి. హాయ్ హాయ్, బాగున్నారు సార్? బాగున్నాను సార్. 2014లో 2015లో అలాగా మిమ్మల్ని చూసినప్పుడు ఈ ఈ ప్రపంచ స్థాయి సినిమాకి మా నాగశ్విన్ కూడా ఉంటాడని చెప్పేసి మేము అనుకోలేదు సార్. నిజంగా ప్రౌడ్ ఆఫ్ యూ. మా రాజమౌళి గారు కాకుండా పక్కన ఇంకొక నాగశ్విన్ అనే చైర్ కూడా ఉండింది ఇప్పుడు. వెరీ ప్రౌడ్, ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడు చిన్నపిల్లల్లాగా ఎంజాయ్ చేస్తున్న మనుషులు నేను చూశాను. ఒకటికి 2-3 సార్లు చూస్తే కానీ ఆ ఎంజాయ్మెంట్ ఫీలింగ్ని ఓకే అమ్మాయ చూసేసామన్న ఫీల్ రావట్లేదు. ఎనీవే, దానికోసం ఫస్ట్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఇకపోతే ఇప్పుడు మీరు తీసుకున్న క్యారెక్టర్స్లో కౌరవులు అనగానే మనకు ఆటోమేటిక్గా ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూపించిన 2 హీరో క్యారెక్టర్స్ కూడా, ఈవెన్ అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ కానీ లేకపోతే కర్ణుడు క్యారెక్టర్లో ప్రభాస్ గారిని కూడా, ఈ 2 కూడా కౌరవులకు సపోర్ట్ చేసిన క్యారెక్టర్స్, వాళ్ళు యాజ్ చీజ్గా నెగిటివ్ పాయింట్ వైఫ్లో వెళ్తారు. మీరు అసలు అలా ఆలోచించినప్పుడు ఏ పాయింట్ని తీసుకొని వీళ్ళిద్దరిని హీరోలుగా పెట్టి తీద్దామనే ఆలోచన ఎలా వచ్చింది సార్? ఇకపోతే మీరు తీసిన మహానటి కూడా 40 సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తి తీసుకొని చేశారు, అదొక అద్భుతంగా అయింది. ఇప్పుడు కూడా మీరు చూస్తే 2000 సంవత్సరాల క్రితం వెనకాల జరిగిన ద్వాపరయుగాన్ని మళ్ళీ ఇప్పుడు 800 సంవత్సరాల తర్వాత జరిగిపోయే కలియుగంలో జరగబోయే అంతాన్ని కూడా చూపించబోతున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి ఈ థాట్స్? మీరు ఎట్లా స్టార్ట్ చేశారు అసలు ఫస్ట్? అంటే ఈ పర్టిక్యులర్ మూవీ ఐ థింక్ ఒక ఒక ఫస్ట్ టైం చూసి వాట్ ఎవర్ ఆ క్లైమాక్స్ అన్న ట్విస్ట్ అంటే ట్విస్ట్ అనుకోవచ్చు, అవన్నీ చూసిన తర్వాత 2వసారి చూస్తున్నప్పుడు ఐ ఫీల్ ఇట్స్ ఆల్మోస్ట్ అ డిఫరెంట్ ఫిలిం, న్యూ ఫిలిం, చాలా ఒక వేరే పర్స్పెక్టివ్తో చూస్తాం 2వసారి. సో ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ వర్త్ ద సెకండ్ వాచ్ బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ కర్ణుడి యాంగిల్స్ చాలా ఉంటాయి. 2వసారి చూస్తున్నప్పుడు యుల్ బి లైక్ ఓ ఇక్కడ ఒక టిడ్బిట్ ఉందా అక్కడ ఒక టిడ్బిట్ ఉందా అలా అనిపిస్తాయి. దట్ ఈస్ అండ్ ఎక్కడి నుంచి వస్తాయి థాట్స్ అంటే తెలియదు సార్. అంటే అంటే మహానటిలో కూడా చూసుకుంటే చాలామంది క్యామియోస్ ఉంటారు. అంటే మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు సినిమాలు చూసినప్పుడు అరే ఒక కొత్త స్టార్ చూసినప్పుడు అరే ఈయనన్నాడా, యాజ్ అన్ ఆడియన్స్ ఐ మేబీ ఇట్స్ ఇంట్రెస్ట్, మేబీ ఇట్స్ ఫన్, నాకు ఇష్టమేమో సార్. మేబీ సడన్లీ ఒక క్యామియోలాగా ఎవరో తెలిసిన ఆయన వస్తే సినిమాలో ఒక ఇట్ ఫీల్స్ ఎక్సైటింగ్, ఇట్స్ లైక్ వన్ లిటిల్ బ్రిడ్జ్ బిట్వీన్ దిస్ వరల్డ్ అండ్ దట్ వరల్డ్ లాగా అనిపిస్తుంది. ఈ సినిమాలో కాన్షియస్లీ అన్ని పెట్టుకోలేదు, అన్ని పెట్టుకోలేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ విజయ్ ఇస్ అ క్యామియో అనుకోవచ్చు, బట్ ఆల్సో యూ నీడ్ సంబడి టు ప్లే అర్జున, సో ఇట్స్ అ రోల్, సో ఇట్ ఈస్ అ రోల్. అంటే విజయ్ ఐ కాస్ట్ యాజ్ అ రోల్ ప్రాపర్లీ, నాట్ యాజ్ అ గెస్ట్ థింగ్ ఆర్ ఎనీథింగ్. కల్కి యూనివర్స్లో 2nd, 3rd కూడా రాబోతున్నాయి. ఒకటి నెక్స్ట్ వచ్చి క్వశ్చన్, పవన్ కళ్యాణ్ అండ్ 10 చంద్రబాబు నాయుడు గారు అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ టికెట్స్ రేట్స్ ఇంత హైక్ ఇచ్చేవాళ్ళు అయ్యి ఉండకపోయిండొచ్చు, లేకపోతే ఇంత నంబర్స్ మీకు వచ్చి ఉండకపోవచ్చు, దీనికి సంబంధించి మీ అభిప్రాయం? అదంతా అవ్వలేదు కదా సార్, హ్యాపీగా ఉన్నాం బేసిక్లీ, అదంతా అవ్వలేదు కాబట్టి సాటిస్ఫాక్టరీ. నాగశ్విన్ గారు హాయ్. హాయ్ సార్. ఈ సినిమాలో వైజయంతి మూవీస్లో అవడే సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు, నాని నవీన్ పోల్శెట్టి ఎందుకు లేరు? 1 క్వశ్చన్. అండ్ 2nd, రిలీజ్ రోజున చాలామంది అంటే సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడైనా కర్ణుడి కంటే అర్జునుడే గొప్ప అన్నట్టు ఒక డిబేట్ నడిచింది, వీటికి మీరేమంటారు? అంటే ఆ డిబేట్ రావడం అనేది చాలా మంచిది అనిపిస్తుంది సార్ బేసిక్లీ, ఎందుకంటే అది ఒక దాని గురించి ఆర్గ్యూ చేస్తుంటే సడన్లీ ఇంకొకటి తవ్వుతారు ఇంకొకటి తవ్వుతారు, సడన్లీ మహాభారతము అండ్ ధర్మం అధర్మం గురించి ఫైట్ చేస్తూ ఉంటారు. సో అది మంచిది అనిపిస్తుంది. అండ్ నాని నవీన్ ఈ సినిమాలో ఈ పాటలో కుదరలేదు, బట్ డెఫినెట్లీ ఎక్కడ ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ పెట్టేస్తాం సార్. నాగశ్విన్ గారు సార్, ఇది నాగశ్విన్ గారు కల్కి కథ అనుకోవచ్చా? మహాభారతం కాకుండా టైటిల్ దొరికింది కాబట్టి నాగశ్విన్ కల్కి అని పెట్టిన వస్తుంది. ఇప్పుడు భారతంలో కృష్ణుడికి అశ్వత్థామకి పునర్జన్మ ఉంది, కర్ణుడికి లేదు, దాన్ని మీరు ఎలా తీసుకున్నారు, ఎక్కడి నుంచి అడాప్ట్ చేశారు? వీరమరణం పొందిన వాళ్ళంతా ప్రాప్తి మోక్ష ప్రాప్తి పొందుతారని ఉంది భారతంలో మన ప్రవచనకర్తలు కానీ పెద్దవాళ్ళ పుస్తకాలు కానీ. ఈ కర్ణుడినే ఎంచుకోవడం కారణం ఏంటి? పార్ట్ 2. ఓకే, అయితే శంభాల నగరం అనేది కూడా ఉంది ఆల్రెడీ, అక్కడ అతీంద్రమైన శక్తులు మంచి మనుషులు ఉన్నటువంటి వ్యక్తులు యోగులు సిద్ధులు ఉన్నటువంటి ఉంటారు. అవును.
మరియమ్మ, తర్వాత ఇంకా క్రిస్టియన్స్ పేర్లు మూడు వస్తాయి. దేశంలో వివిధ రాష్ట్ర వివిధ దేశాల యొక్క మిగతా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, టిబెటియన్స్ కానీ రకరకాల కానీ. వీళ్ళందరినీ అసలు ఎందుకు పెట్టడం కారణం ఏంటి అంటే, నాకు శంబాలా అనే కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకు అనిపిస్తుంది అంటే సార్, శంబాలా అనేది మనం అనుకుంటాము అండ్ మన కల్చర్లో మన హిందూ రిలీజియన్లో ఉంది, టిబెటిన్లో ఉంది. టిబెటిన్స్ కూడా శంబాలా అంటారు, షాంగ్రిలా అంటారు. పర్షియన్ రిలీజియన్లో వాళ్ళకు ఒక సిమిలర్ ఐడియా ఉంది, వాళ్ళకు కూడా సేమ్ ఒక హిడెన్ ప్లేస్, వాళ్ళు కూడా మౌంట్ కైలాష్ దగ్గరే అనుకుంటారు. సో ఇంత వివిధ జాగ్రఫీస్, వివిధ లాంగ్వేజెస్, కల్చర్స్లో శంబాలా అనే పేరే ఉందనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఓకే, అండ్ దాన్ని రీఇంటర్ప్రిట్ చేస్తే ఇప్పుడు సిద్ధులు ఆర్ జ్ఞానులు వాళ్ళందరూ ఓన్లీ ఒకే ప్లేస్ నుంచి చెందిన అవసరం లేదు కదా సార్, అన్ని ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి రావచ్చు. అండ్ నేను క్రియేట్ చేసిన వరల్డ్లో వాళ్ళందరినీ హంట్ చేస్తున్నారు, వాళ్ళందరినీ దేవుడు అనేది బ్యాన్ చేశారు ఆ వరల్డ్లో. సో వాళ్ళందరూ ఎక్కడో దాక్కోవడానికి, తలదాచుకోవడానికి ఒక ప్లేస్ కావాలి. అండ్ ఆ ప్లేస్ శంబాలా ఎందుకు కాకూడదు అన్న థాట్ ప్రాసెస్ నుంచి వెళ్ళాను సార్. అంటే పేర్లు కూడా కొంచెం ఇదిగా ఉన్నాయి, ఎందుకు అలా పెట్టారు? మరియమ్మ, జాన్, జాన్ ఏదో ఇద్దరు మూడు క్రిస్టియన్స్ పేర్లు ఉన్నాయి. ఎవరు సార్? మరియమ్ అని ఉంది సార్. మరియమ్ అనేది యాక్చువల్లీ అన్ని లాంగ్వేజెస్ దాన్ని బేస్ చేసుకుని పెట్టుకున్నాం. ఇంకోటి, వాళ్ళు అతి శక్తులు ఉన్నప్పుడు దేనికోసం పోరాడుతుంటారు? అతీంద్రియ శక్తులు ఉందని పెట్టలేదు సార్. కొన్ని కథలో ఒరిజినల్ అంటే కొంతమంది అంటారు సార్, అది కూడా కల్పితమే కదా సార్, బికాజ్ ఎవరు శంబాలాకి వెళ్ళలేదు. సో వాళ్ళు ఆ శంబాలలో ఉన్న వాళ్ళకి అతీంద్రియ శక్తులు ఉన్నాయని మనకు తెలియదు, అది ఒక ఇంటర్ప్రిటేషన్. ఇది నా ఇంటర్ప్రిటేషన్. నాగేశ్వర గారు, నాగేశ్వర గారు ఇక్కడ సార్. హాయ్ సార్. కల్కిలో కమల్ హాసన్ గారిని చూపించిన రెండు సీన్స్ కానీ అదిరిపోయాయి. అంటే ఆయన ఆయన క్యారెక్టర్ని పూర్తిగా ఇంట్రడ్యూస్ చేయరు, అంటే ఐ మీన్ ఆయన బిహైండ్ స్టోరీ కానీ ఏదైనా సరే ఆయన పాత్రతో ఏమైనా ప్రత్యేకంగా సినిమా చేయాలనుకున్నారా? ఒకవేళ పార్ట్ టూలోనే ఆ మొత్తం కథ చెప్పాలనుకుంటున్నారా? ఇంకోటి, కల్కిలో ఆయన క్లైమాక్స్లో శ్రీశ్రీ గారి కవిత చెప్తారు, ఆ థాట్ ఎందుకు వచ్చింది ఆయనతో ఆ యాంగిల్లో దాన్ని చెప్పించాలనేది? అంటే చాలా బాగుంది అనిపించింది, అందుకే చెప్పించాను. అండ్ ఆల్సో ఆ వర్డ్స్ అండ్ దట్ లైన్ చాలా సెట్ అయింది. ఒక కొత్త ప్రపంచం సృష్టిస్తాను, భూకంపం సృష్టిస్తాను అని చెప్పేది ఆల్మోస్ట్ యస్కిన్ ఫిలాసఫీ కూడా అదే అనిపించింది. అండ్ ఇంకా కమల్ హాసన్ గారి గురించి పెద్దగా చెప్పే అవసరం లేదు. నేను సగం సగం చెప్పిన దాన్నే ఆయన 110% తీసుకెళ్తారు. సో దట్స్ సార్. తెలుగు, ఈ తెలుగు వెర్షన్ సంబంధించి ఒక చిన్న విమర్శ ఏంటంటే, డైలాగ్స్ ఏదో కావాలని వేరే వాళ్ళు చెప్పించారన్నట్టుగా ఉంది. ఎందుకంటే పర్ఫెక్ట్గా మన తెలుగు డిక్షన్ లాగా కాకుండా ఫ్యూచర్లో దానికోసం చెప్పించారా, లేదంటే కావాలని చేసిన? లేదు, డెఫినెట్లీ ఒక కపుల్ ఆఫ్ క్యారెక్టర్స్ డబ్బింగ్ వాళ్ళ ఒరిజినల్ వాయిసెస్తో చెప్పించాను. అండ్ మేబీ ఈసారి అంత దగ్గర కూర్చొని, లైక్ మహానటిలో కూడా ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఒరిజినల్ వాయిసెసే చెప్పారు, ఎవరు డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పలేదు. ఈ సినిమాలో కూడా అదే ట్రై చేద్దాం అనుకున్నాం, బట్ మేబీ లాస్ట్ మినిట్ తొందర వల్ల ఆ ఫినిషింగ్ రాలేదు, కొంచెం మరీ పట్టి పట్టి చెప్పినట్టుండే. డెఫినెట్లీ అది మాకు కూడా అనిపించింది, బట్ జస్ట్ వాంటెడ్ ఎవరైనా యాక్టర్ యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ డబ్బింగ్ చెప్తే ఆ పర్ఫార్మెన్స్ 100% ఉంటుందని నా బిలీఫ్. ఇప్పుడు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పి వాళ్ళు యాక్టింగ్ చేస్తే ఎప్పుడు ఒక నాట్ 100% అనిపిస్తుంది. సార్, అలాగే అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ సార్, దాదాపు సర్కార్ తర్వాత ఆ రేంజ్లో ఆయన హీరోయిజన్ను వాడుకున్న సినిమా ఇదే అంటున్నారు అందరూ. అయితే ఆ క్యారెక్టరేషన్ మీకు ఈ సినిమాలో ఒక స్థాయిలో ప్రభాస్ గారి కంటే కూడా ఎక్కువగా అనిపిస్తుంది హీరోయిజం అమితాబ్ బచ్చన్ గారిది. అదే స్థాయిలో సెకండ్ హాఫ్లో, సెకండ్ పార్ట్లో కూడా ఉంటుందా? అట్ ద సేమ్ టైం మైథాలజీ పార్ట్ కొంచెం చూపించారు దీంట్లో, సెకండ్ పార్ట్లో కూడా అది ఉంటుందా మైథాలజీ అనేది? ఉంటుంది కదా సార్, ఇంకా ఇదే క్యారెక్టర్స్ కదా సెకండ్ పార్ట్కి వెళ్ళేవి. సో డెఫినెట్లీ కనెక్షన్ ఉంటుంది. అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ఎంతవరకు సెకండ్ పార్ట్లో ఉంటుంది? ఉంటారు సార్, సేమ్ ఇక్కడ అలా పైన చూస్తున్నారు, నెక్స్ట్ కట్ చేస్తే మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూ అవుతారు. యా సార్. అశ్విన్ గారు, ఇది యాక్చువల్గా మీ ఫ్యామిలీకి సంబంధించిన క్వశ్చన్ అండి. ఓకే. ప్రియాంక దత్ గారిని మ్యారేజ్ చేసుకపోయి ఉంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ మీరు చేసి ఉండేవారా? ప్రాబ్లీ నాట్ సార్, యాక్చువల్లీ ఇంత ఫాస్ట్గా అయితే అయ్యేది కాదు సార్. ఇంకొకటి సార్, యాక్చువల్గా దత్ గారికి చాలా కమ్యూనిటీ ఫీలింగ్ అనేది ఎక్కువ, ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. అరే, మీరు ఆల్రెడీ డిసైడ్ అవుతున్నా? నో. సో అంటే ఒక ప్రౌడ్ సన్నీన్ లాగా ఆయన మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? అంటే ఆయన యాక్చువల్గా నా కమ్యూనిటీ వాళ్ళు రాలేదే అల్లుళ్ళుగా ఇద్దరికని ఒక ఇంటర్వ్యూలో ఓపెన్గా చెప్పాడు ఆయన. సో మీరు అంటే ఒక కొడుకులాగా, అంటే ఆయనకి
ఒక వారసుడిలాగా అల్లుడు రూపంలో వచ్చి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చారు కదా, ఈ సక్సెస్ని ఆయన ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడు, మీతో ఆయన ఏమని చెప్పారు ఈ సినిమా రిజల్ట్ తర్వాత? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఫస్ట్ గ్రేట్ఫుల్ సార్, అంటే ఫ్యామిలీ అయినప్పటికీ డైరెక్టరే, అండ్ ఆయన 50 ఇయర్స్ హిస్టరీలోనే కాదు మేబీ తెలుగు సినిమాలో కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్స్, అండ్ అది కూడా 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ చేసినప్పటికీ ఆయనకి జస్ట్ ఒక పెద్ద సినిమా, ఒక మంచి సినిమా తీయాలని ఆయనకు ఒక తపన, బేసిక్లీ మోర్ దెన్ మీ, ఆయనకి ఇష్టం. ఏదైనా ఒక 100 మందిని పిలిస్తే ఒక జూనియర్ ఆర్టిస్ట్ లేదన్నా షూటింగ్కి, అవి 100తో ఏంటి భయ్యా, 200 మందిని పిలవాలి కదా, ఒక గ్రాండ్గా కనిపించాలని ఆయనకు ఒక తపన ఉంటుంది మోర్ దెన్ మీ, అండ్ జస్ట్ ఫుల్లీ గ్రేట్ఫుల్ అండి అంతే. అండ్ జస్ట్ ఈ సినిమా సక్సెస్ఫుల్ అయ్యి మా ఇన్వెస్ట్మెంట్ ఫుల్గా రావడం అనేది ఐఎమ్ జస్ట్ వెరీ థ్యాంక్ఫుల్ బేసిక్లీ టు గాడ్. సార్ నాగేశ్వర్ గారు, సార్ ఇట్స్ సార్ హై అండ్ సార్ కంగ్రాట్స్ సార్, ఒక హ్యూజ్ సక్సెస్. అంటే ఒక సాధారణంగా ఒక సినిమా అంటే ఒక జానర్లో స్టార్ట్ చేస్తారు, ఒక పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ కానీ సోషల్ డ్రామా, కానీ మీ సినిమా విషయానికి వచ్చేసరికి ఒకవైపు సైంటిఫిక్ థ్రిల్లర్, ఇంకో మైథాలజికల్ సోషల్ డ్రామా, సో అన్నీ మిక్స్ చేస్తూ ఒక జానర్ని ట్రై, ఒక ఒక డిఫరెంట్ వరల్డ్ సృష్టించారు మీరు. ఎప్పుడైనా సినిమా చేస్తున్నప్పుడు అసలు మనం ఏ జానర్ చెప్తాను, ఎలాంటి సినిమా చెప్తాను అనొక కన్ఫ్యూజింగ్ కానీ, అంటే అంత క్లారిటీగా చెప్తానన్న కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది సార్ అసలు మీకు అది? అంటే మనం జస్ట్ ఎప్పుడైనా రాస్తున్నప్పుడు మన రియల్ లైఫ్ అనుకుంటాం కదా సార్, మన రియల్ లైఫ్ ఒక జానర్ ఉండదు యాక్చువల్లీ. మనం ఇంటి నుంచి స్టార్ట్ అయినప్పుడు ఒక జానర్ ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక జానర్, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక జానర్ ఉంటుంది కదా. ఇట్స్ ఆల్వేస్ లైక్ అ మిక్స్ థింగ్. ఈ ప్రపంచం సృష్టించినప్పుడు కూడా ఐ డింట్ థింక్ వీ నీడెడ్ టు బీ ఇన్ వన్ మొరోస్, ఒక హెవీ ఇంకా అంతా. అండ్ ఆల్సో నేను ఇప్పుడే చెప్తున్నట్టు ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఇట్ యాక్సెసిబుల్ టు కిడ్స్, ఒక మన పిల్లలు చూసి ఎంజాయ్ చేసి ప్రౌడ్ అయ్యే సినిమా లాగా చేయాలని ఒక చిన్న థాట్ కూడా ఉండే.